హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జానర్స్ అండ్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. భరత్ చౌదరి, సార్ మై స్కాల్ప్ ఈజ్ డ్రైయింగ్ విద్ ఇన్ 12 అవర్స్ ఆఫ్ డూయింగ్ హెయిర్ వాష్. డ్యూ టు డ్రైనెస్ ఐ ఫీల్ ఇచ్చింగ్ అండ్ లాట్ ఆఫ్ డాండ్రఫ్ ఆర్ డ్రై పార్టికల్స్ ఆర్ ఫాలింగ్. కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ ఎనీ సొల్యూషన్ టు మేక్ మై స్కాల్ప్ నాట్ డ్రై అండ్ ఇచ్చి? ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి ప్రత్యేకించి చలికాలంలో మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే స్కాల్ప్ అనేటువంటిది డ్రై అయిపోతుంది. స్కాల్ప్ మీద తయారయ్యే ఆయిల్స్ అనేటువంటివి కూడా ఎక్కువగా రిలీజ్ అవ్వవు, రిలీజ్ అయినా కూడా ఈజీగా డ్రై అయిపోయే ఛాన్స్ ఉంది. అదే కనుక స్కాల్ప్ సర్వీస్ అయితే ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు అడిగిన ప్రశ్నను బట్టి మీకు ఏదైతే డాండ్రఫ్ ఉందో, స్కాల్ప్ విపరీతంగా డ్రై అయిపోతుందో, ఇటువంటి సిచ్యువేషన్లో ప్రతిరోజు తలస్నానం చేయడం అంతగా మంచిది కాదు. డాండ్రఫ్ని ప్రాపర్గా అర్థం చేసుకుని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇది ప్రాబ్లమే అవ్వదు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మీకు వస్తున్నది సింపుల్ డాండ్రఫా లేకపోతే సివియర్ స్టేజ్లో ఉందా అని. సింపుల్ డాండ్రఫ్ అయితే ఒక షాంపూతో సరిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఈ డాండ్రఫ్ సివియర్గా అయిపోయి ఉందో, ఫ్లేక్స్ విపరీతంగా వస్తున్నాయో, అటువంటి సిచ్యువేషన్లో మీరు ఓరల్గా కిటకొనజోల్ సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడవలసి రావచ్చు. ఇటువంటి ట్యాబ్లెట్స్ ఏది ఓరల్గా తీసుకోవాలన్నా మీ డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. మీ సిచ్యువేషన్ని బట్టి మీకు డోసేజ్ అనేటువంటి నిర్ధారిస్తారు, అటువంటి డోసేజే మీరు ఫాలో అవ్వాలి. సొంతంగా షాపులలో దొరుకుతున్నాయి కదా అని చెప్పి ట్యాబ్లెట్లు వాడొద్దండి. అవి ఎప్పుడు స్టాప్ చేయాలి అనేది కూడా చెప్తారు, అలా ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు రిలీఫ్ వస్తుంది. ఇలా వాడిన తర్వాత ఒక నెల 2 నెలల వరకు మంచి రిలీఫే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ డాండ్రఫ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా అర్లీ స్టేజ్లోనే కనుక మీరు దీన్ని గుర్తించి మళ్ళీ ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకున్నట్లయితే ఎక్కువ రోజుల వరకు ఈ డాండ్రఫ్ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఇప్పుడు ఇచ్చింగ్ గురించే చెప్దాం, అంటే దురదగా అనిపించడం. ఎప్పుడైతే మన స్కిన్ డ్రై అయిపోతుందో, ఎప్పుడైతే మన స్కిన్ మీద ఆయిల్స్ అనేటువంటివి పూర్తిగా తగ్గిపోతాయో, లేకపోతే కొన్ని కొన్నిసార్లు స్కాల్ప్ మీద విపరీతమైన తడిగా ఉందనుకోండి, అప్పుడు కూడా ఇలాంటి ఇచ్చి సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇచ్చి సెన్సేషన్ మనం రూట్ కాజ్ని ట్రీట్ చేయగానే ఈజీగా తగ్గిపోతుంది. అలా తగ్గని పక్షంలో యాంటీహిస్టమినిక్ ట్యాబ్లెట్స్ వాడి ఆ ఇచ్చింగ్ని ఇనీషియల్ డేస్లో తగ్గించుకోవచ్చు. దాని తర్వాత స్లోగా మనం దాన్ని టేపర్ చేసినట్లయితే మనం ఆ ట్యాబ్లెట్స్ కూడా స్టాప్ చేసుకోవచ్చు, మీకు ఇచ్చింగ్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది.